హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనూష్కం ఈరోజు పాలతో మటన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మరి ముందుగా మటన్ ముప్పావు కిలో తీసుకున్నాను దానిలో శుభ్రంగా కడిగేసి సాల్టు పసుపు కారం వేసుకోవాలి మన టేస్ట్కి తాగినట్టు వేసుకోవాలి బిర్యానీకి కదా కొంచెం కారం ఎక్కువేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపేసాము కలిపేసిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా ముక్కకు బట్టి నాని ముక్క కూడా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు కొబ్బరికాయ కొబ్బరి తురుము తురుముకోవాలి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను దీన్ని సన్నం ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పాలు తీసుకోవాలి పాలు వచ్చినాయి కదా మూడు కప్పులు వచ్చినాయి వీటికి తోడు వాటర్ కూడా కొంచెం పోస్తే సరిపోతాయి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పున్నర వాటర్ అయితే సరిపోతాయి బియ్యం కూడా ముప్పై కిలోనే తీసుకున్నాను రెండు ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోవాలి కదా నెయ్యి కూడా ఒక మూడు స్పూన్లు వేసాను ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ వేగాక ఉల్లి ముక్కలు వేసుకోవాలి ఉల్లి ముక్కలు సపరేట్గా వేయించకుండా దీనిలోనే వేయిస్తున్నాను బాగా దోరగా వేగే వరకు వేయించాలి అవి వేయించి పక్కన పెట్టడం ఇదంతా ఎందుకని ఇలా చేసి చూద్దామని ఒకసారి ఇలా చేస్తున్నాను త్వరగా వేగాయి కదా ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా కొంచెం వేసుకోవాలి ఓ రెండు టొమాటో అయితే సరిపోతాయి ఇవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కాస్త వేగినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు కడుపులో మంట వస్తుంది కదా కొంచెం ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది బాగా వేగాలి ఇప్పుడు మసాలా పొడి కూడా వేసుకోవాలి నేను ఇంట్లో చేసిందే వేస్తున్నాను జీరా పౌడర్ కూడా వేసాను ఇప్పుడు చికెన్ మటన్ కలిపి పెట్టింది ఉంది కదా ఈ మటన్ తీసుకొని దీనిలోనే వేసి కాసేపు వేగనివ్వాలి ఒక గంట నానింది కదా నానితే బాగుంటుంది ఇప్పుడు కాస్త బాగా మగ్గాక కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువ కూడా అవసరం లేదు ఒక రెండు కప్పులు పోస్తే సరిపోతుంది మళ్ళీ తర్వాత రైస్ వేసాక కొబ్బరి పాలు పోస్తాం కదా అందుకే ఎక్కువ అవసరం లేదు ఈ మటన్ ఉడికేంత వరకే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మరలా ఉడికిందని చూస్తున్నాను ఇలా మటన్ ఉడకటానికి టైం పడుతుంది కదా కుక్కర్లో పెట్టి త్వరగా అయిపోతుంది కానీ నేను కుక్కర్లో పెట్టకుండా బయట చేస్తున్నాను బయ వేరే గిన్నెలోనే ఇప్పుడు రైస్ వేసుకోవాలి ముప్పావు కిలో మటన్కి ముప్పావు కిలో రైస్ వేస్తున్నాను అలా రెండు ఈక్వల్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిపి రెండు నిమిషాలు అలా మగ్గనివ్వాలి ఎందుకంటే బా రైస్ పొడి బాగా వస్తుంది ఇలా కలిపితే ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకోవాలి మూడు కప్పులు అయ్యాయి కొబ్బరికాయ తీసుకుంటే మూడు కప్పులు తోడు వాటర్ కొంచెం ఎంత పడితే అంత వేసుకోవాలి ఒక కప్పు రైస్కి ఒక కప్పున్నర వాటర్ పోసుకోవాలి ఇందాక రెండు కప్పులు వేసాను కదా అవి ఈ కొబ్బరి పాలు సరిపోతాయి కరెక్ట్గా ఇప్పుడు పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు కూడా కొంచెం పైన వేసి ఉడికిస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది ఇప్పుడు చూద్దాం ఎలా ఉడికిందో చూ చూడండి చక్కగా బాగా వచ్చింది కదా పొడి పొడలాడుతూ చాలా కొబ్బరి కొబ్బరిపాలతో మటన్ బిర్యానీ నా స్టైల్లో చేశాను మరి మరిన్ని వీడియోస్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్